జొన్నరావుతో చేసిన ఈ వడియాలు చాలా క్రంచీగా ఉన్నాయి. పిల్లలందరూ బాగా ఇష్టపడి తింటారు ఈ వడియాలు. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. జొన్నరవ్వతో వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. ఒక కప్పు జొన్నరవ్వను తీసుకుని 2 కప్పులు వాటర్ యాడ్ చేసి రాత్రంతా నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల రవ్వ తొందరగా ఉడికి చాలా సాఫ్ట్గా మనకు వడియాలు తయారవుతాయి. 3 కప్పులు వాటర్ని యాడ్ చేయాలి. ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో తగ్గ కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, అలాగే నువ్వులు యాడ్ చేసి నీళ్లు మరుగుతున్నప్పుడు మన నీళ్ళలో కలిపి పెట్టుకున్న జొన్నరవ్వని యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలపాలి. రవ్వ బాగా మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. రవ్వ అవ్వడం వల్ల అడుగుండటానికి అవకాశం ఉంది. రవ్వంతా మెత్తగా ఉడికి బాగా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 1 స్పూను జొన్నరవ్వ పిండిని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల కొంచెం చిక్కదనం వస్తుంది పిండికి. రవ్వ కదా, విడిపోకుండా ఈ జొన్న పిండి బైండింగ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట మనకి వడియాలకి. ఇలా బాగా థిక్గా వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారాక పిండిని ఇలా మురుకుల గిద్దలోకి, లేకపోతే చంద్రకిల గిద్ద కానీ, ఏదైనా మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్లో ఆ ప్లేట్ తీసుకుని, చంద్రకిలు మనం ఎలా యాడ్ చేసి ఎలా వేసుకుంటామో అలాగే ఒక షీట్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి యాడ్ చేస్తే ఇలా మీకు ఇష్టం వచ్చిన షేప్లో యాడ్ చేసుకుని ఎండలో 2-3 డేస్ పెట్టి డ్రై చేసుకోవాలి. ఇలా బాగా డ్రైగా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. మామూలు వడియాల్లాగానే ఇవి కూడా, అంటే బొంబాయి రవ్వతో కాకుండా ఇలా జొన్నరవ్వతో కూడా అదే రుచితో అదే క్రిస్పీనెస్తో మనం ఇలా వడియాల్ని తయారు చేసుకోవచ్చు. అలా డ్రైగా అయిన వడియాల్ని మనకు కావలసినప్పుడు వేడి నూనెలో వేయించుకుంటే మామూలు వడియాల్లాగానే ఇలా క్రిస్పీగా మనకి వడియాలు రెడీ అవుతాయి.